అరుణాచలం రైల్వే గేట్ సమీపంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానాలు విధించారు. కారు మరియు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు సీట్ బెల్ట్లు తప్పనిసరిగా ధరించాలని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించిన వారిపై విస్తృతంగా తనిఖీలు చేపట్టి కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్పోర్ట్ అధికారి రామచంద్రారావు తెలిపారు. వెంకటాచలం రైల్వే గేట్ సమీపంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానాలు విధించారు. కారు మరియు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు సీట్ బెల్ట్లు తప్పనిసరిగా ధరించాలని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించిన వారిపై విస్తృతంగా తనిఖీలు చేపట్టి కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్పోర్ట్ అధికారి రామచంద్రారావు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఆ రోడ్డు ప్రమాదాల ద్వారా జరుగుతున్న భారీ నష్టాన్ని నివారించాలనే ఉద్దేశంతో మరి ఈ రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించే వాహనదారుల మీద విస్తృతంగా భారీ ఎత్తున తనిఖీలు చేపట్టాము. ఈ తనిఖీలన్నీ మా రాష్ట్ర రవాణా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మరి అదేవిధంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించే వారి మీద విస్తృతంగా తనిఖీలు చేపట్టాము. ఈ తనిఖీల్లో ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారి మీద బాగా భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ విధంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ళు డ్రైవర్లు ఈ యొక్క తనిఖీల్లో పట్టుబడినప్పుడు చాలా కఠినమైన శిక్షలు కూడా విధిస్తున్నాము. జనరల్గా మేము కేసు రాసిన తర్వాత పెనాల్టీలు విధిస్తాము అదర్ అఫెన్సెస్కి, కానీ ఈ మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్ళకి పెనాల్టీలు విధించకుండా ఆ యొక్క ఆ వ్యక్తి యొక్క వాహనాన్ని సీజ్ చేసి మరి గౌరవ కోర్టుల్లో కూడా మేము వారిని ప్రాసిక్యూట్ చేస్తున్నాము. ఈ విధంగా ప్రాసిక్యూట్ చేసినప్పుడు మన మోటార్ వెహికల్ వాహనాల చట్ట ప్రకారం 10,000 రూపాయల పెనాల్టీ కానీ లేదా 6 నెలల జైలు శిక్ష కానీ లేదా ఆ యొక్క ఆల్కహాల్ సేవించిన తీవ్రతను బట్టి ఈ 2 శిక్షలు కూడా విధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాహనదారులు అందరూ ఎవరు కూడా ఈ విషయాన్ని వాహనదారులు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని చెప్పి మేము వాహనదారులను కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క వాహనదారుడు కూడా తన సేఫ్టీ కోసం తన కుటుంబ భద్రత కోసం తను క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మరి వాహనాలను నడిపేటప్పుడు ఈ రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా, రోడ్డు భద్రతా నియమాలు అంటే ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా కారు నడిపేటప్పుడు ఆ సీట్ బెల్ట్ని విధిగా పెట్టుకోవాలని, కారు నడిపేటప్పుడు కారు నడిపే డ్రైవర్ కూడా కాకుండా అతని పక్కన సీట్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా మరి సీట్ బెల్ట్ ధరించాలని చెప్పి, మితిమీరిన వేగంతో మరి ప్రయాణించవద్దని చెప్పి, అదేవిధంగా మనం ఈ వన్వే నియమాలను అతిక్రమించి ఎదురుగా కూడా రావద్దని చెప్పి, మరి 2-వీలర్ మీద ఇద్దరికన్నా ఎక్కువ మరి ప్రయాణికులు కూడా ప్రయాణించొద్దని చెప్పి కూడా మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి ప్రజల మన జిల్లాలోని వాహనదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటివరకు మేము ఒక 2 వ్యక్తుల మీద మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 2 వ్యక్తుల మీద మరి కేసు బుక్ చేయడం జరిగింది. మరి ఒకరితనికి 168 మిల్లీగ్రాముల ఆల్కహాల్ వచ్చింది. యాక్చువల్గా మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం ఏ వ్యక్తి యొక్క బ్లడ్లో కూడా మనం 100 ml బ్లడ్ తీసుకుంటే అతని బ్లడ్లో 30 మిల్లీగ్రాములకి మించి ఆల్కహాల్ కంటెంట్ ఉండకూడదు. ఈ విధంగా 30 మిల్లీగ్రాములకి మించి ఆల్కహాల్ కంటెంట్ ఉంటే కనుక అతని మీద కేసు బుక్ చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తాం. గమనించి మరి రోడ్డు భద్రతా నియమాలని కూర్చో తప్పకుండా పాటిస్తూ మరి యొక్క మన రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలని ద్వారా జరుగుతున్న నష్టాన్ని నివారించడంలో మన ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి